ఆయన ఎవరంటే ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఘనా అనమాట. ఘనాకి ఫస్ట్ ప్రెసిడెంట్, ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఆయన మ్యూజియం అనమాట ఇదంతా. సో ఆ మ్యూజియం అంతా మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. ఆయన ఫ్రీడమ్ వచ్చిందని ఇక్కడే అనౌన్స్ చేశారంట. సో అనౌన్స్మెంట్ జరిగేటప్పుడు వీళ్ళందరూ ఇలాగ ప్లే చేశారంట. అన్ని మ్యూజిక్ అది ఇక్కడ ప్లే చేశారంట ఇలాగ ఈ ప్లేస్లో. అండ్ ఇలా ఇంకా వర్క్ చేస్తున్నారంట వీటి మీద. ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుందండి. ఇవన్నీ కూడా ఇంకా వాటర్ ఫాల్స్ అవి చాలా బాగుంటాయంట. లైట్స్ అవన్నీ కూడా ఈవినింగ్ టైం. మనము ఇప్పుడు మధ్యాహ్నంలో వచ్చామన్నమాట. అది కూడా ఫ్రైడే కదా. సో ఇక్కడంతా నీట్గా పెడుతున్నారు. రేపు ఎల్లుండు బాగా జనాలు వస్తారు. ఇదేనండి ఆయనే అండి, క్వామే కుమార్ గారు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఘనా, ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఆయన టీచర్గా ముందు ఎక్కడో ఒక చిన్న ఊర్లో పుట్టారంట. ఆ తర్వాత వెస్టర్న్ సైడ్లో పుట్టారంట. ఆ తర్వాత చదువుకొని ఇక్కడికి టీచర్గా పనిచేయడానికి వచ్చారంట. ఆ టైంలో ఫ్రీడమ్కి పిలిచినప్పుడు ఈయన కూడా చాలా పాల్గొన్నారంట. ఈయనల్లా కోరుకున్నది పీస్ అండ్ యూనిటీ అంట అండి. సో మీకు చూస్తే ఆ సింబల్ వెనకాల ఉన్న సింబల్ కూడా స్వాడ్ సింబల్లో ఉంటుంది. ఆ స్వాడ్ ఆయన స్టాచ్యూ జస్ట్ నేను ఎక్కువ కనిపించాను ఎందుకంటే అది ఫుల్గా కవర్ చేస్తుంది తను. సో ఇటు వస్తే క్వామే నక్రుమా గారి బాడీ త్రీ ప్లేసెస్లో పెట్టారంట అండి. ఒక ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఆ పెట్టిన ప్లేస్ ఇదన్నమాట. అది కూడా షేప్ అండి, స్వాట్ షేప్. ఇక్కడే బాడీని పెట్టారనమాట క్వామే నక్రుమా గారి బాడీ. క్వామే నక్రుమా గారి బాడీ త్రీ ప్లేసెస్లో పెట్టారంట. అందులో ఒక ప్లేస్ వచ్చేసి ఇది, ఇంకో టూ ప్లేసెస్ వేరే చోట ఉన్నాయంట. ఇన్నిట్లోనే క్వామే నక్రుమా గారి జరగాలంట. ఇదంతా కూడా వచ్చేసి స్టోన్ అండి. మొత్తం స్టోన్తో చేశారనమాట ఈ డిజైన్. అదంతా కొన్ని చైనా నుంచి కూడా తెప్పించారంట. బట్ ఈ డిజైన్ అంతా మాత్రం చేసింది ఘనాయన్ అంట. సో లోపలికి వెళ్దామండి. ఇదే క్వామే నక్రుమా గారి బడీ చేసింది. ఇక్కడేనండి క్వామే నక్రుమా గారిని పెట్టింది. ఇక్కడేనమాట. ఆయన 1909 పుట్టారంట. 1972 చనిపోయారంట. క్యాన్సర్ వల్ల చనిపోయారంట. ఆయన చనిపోయిన తర్వాత బాడీని కొంచెం పార్ట్ ఈ పార్ట్లో పెట్టారంట. ఫొటోస్ అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ వీడియోస్ తీయకూడదంట, అందుకని వీడియో తీయలేదండి. ఫొటోస్ కూడా తీయద్దన్నాడు. సో దాన్ని తీయట్లేదు, ఓన్లీ అవుట్ సైడ్ చూపిస్తున్నాను అనమాట.
ఫస్ట్ స్టాచ్యూ అంట అండి క్వామే నక్రుమా గారిది. అయితే ఇక్కడ ఉండేది కాదంట, ఎక్కడో వేరే ప్లేస్లో ఉండేదంట. అయితే అక్కడ పాడవుతుందని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారంట. కొన్ని రోజులకి ఇలాగ హెడ్ విడిపోయేసరికి హెడ్ని కూడా ఇలాగ సెపరేట్గా just a, now you start. In 1929, there was a coup. And like, because Kwame Nkrumah was overthrown, this statue was at the old parliament house, is there. Oh. They moved the statue. And what is your name? You did not introduce us. Oh, my name is Jesse Osei. Which school are you from? The Living School. This statue was broken. Oh. And the head of the statue was recently brought. Mm-hmm. So instead of them to put it on the head, they wanted to show that it was broken. So they separated it. Oh, okay. There is the Kwame Nkrumah machine. That's where Kwame Nkrumah is. Mm. He has been buried there with his wife, Fadila. Okay. Yeah. And that's where the book was used, the pen, the telephone, everything. Okay. Thank you. And which class are you studying? Huh? Form 2. Form 2. Okay. Okay. Why all are going? Hello. Hello, come. Don't go, come. I want to take picture with you. So, I'm in just now. What? What? I didn't hear you. Oh, thank you. ఇక్కడ ఒక ఆయన వాడిన కార్ ఉందంట, ఆ కార్ కూడా చూద్దాము. సండేస్ అది వచ్చి కూర్చోడానికి అది చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. జస్ట్ ఊరికి ఒక పిక్నిక్ లాగా కూడా రావచ్చు అనమాట ఇక్కడికి. గేట్ ఎంట్రన్స్లో ఫీజు కట్టాలన్నమాట అండి. ఫీజు కూడా ఫారినర్స్కి వచ్చేసి 10 గనా సిడీస్ అంటే మన లెక్కలో 130 రూపాయలు, గనియన్స్కి వచ్చేసి 3 గనా సిడీస్ అంటే మన లెక్కలో 39 రూపాయలు 40 రూపాయలు వేసుకుని 40 రూపాయలు అండి. అది ఎంట్రన్స్ ఫీజు అనమాట. ఎంట్రన్స్ ఫీజు వచ్చినాక ఇంక మన ఇష్టం, కానీ మ్యూజియంలోకి మాత్రం ఫొటోస్ తీయరు, మామూలుగా వెళ్ళి చూడొచ్చు. వాడండి నేను మాస్క్ పెట్టుకుంటలేదేంటి అనుకోవద్దు, ఇక్కడ ఎవ్వరు లేరండి, చాలా ఫ్రీగా ఉంది. అందుకని మాస్క్ తీసేసాను. అంటే మాస్క్ తీసి మాట్లాడితే గొంతు మీకు బాగా వినిపిస్తుంది, మాస్క్ పెట్టుకుంటే వినిపించట్లేదు అనమాట, అందుకని తీసేసాను. సో ఇదేనండి కారు. ఈ కారు ఆయన యూజ్ చేసేవాళ్ళట క్వామే నక్రుమా గారు, ఆయన చనిపోయినాక ఇలాగ చేసి పెట్టారంట. మ్యూజియంలో ఉన్నవి ఇవేనమాట, అన్నీ కవర్ చేశాను. ఇంకా అయిపోయి అన్ని మొక్కలతో అది చాలా బాగుందండి. ఒకవేళ మీరు ఎవరైనా గణాలు ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ ప్లేస్ చూడండి. ఇదే ఫ్రెండ్స్ క్వామే నక్రుమా గారి మ్యూజియం అనమాట. మ్యూజియం అండ్ ఈ స్టాచ్యూ, ఈ సమాధి, ఇవన్నీ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.